హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ అన్నా ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుక్కుంటున్న శ్రీరెడ్డి అసలు తను ఎందుకు అలాంటి స్టేట్మెంట్ చేసింది సార్ ఇది చెత్త పెంట అంటాం కదా వెంట అది ఆడదు కాదు తనకు ఆల్రెడీ ఏంటి వదిలేసింది నిన్న అసలు ఏమాత్రం పాపులర్ రావటమే ఫిల్త్ మాట్లాడే కాబట్టి చెడ్డ మాట్లాడే కాబట్టి చెడ్డ మాట్లాడమని నీకు జగన్ చెప్తే జగన్ అడుగు జగన్ ఇంటికి వెళ్ళిపోయి దాన్ని క్షమించండి అని చెప్పనండి రికమెండ్ చేయమని జగన్నే జగన్ భార్యని అవినాష్ చెట్టిని పోస్టులు పెట్టమని ఇలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళని అడుగు వాళ్ళు కూడా నువ్వు కూడా సిగ్గుతోటి సతారు అని చేత ఏంటి వదిలేసి ఎటువంటి పోస్టులు పెట్టింది అది దాని మాట అన్న దాని పేరు అన్న ఇప్పుడు అందుకు ముందు ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి అది ఇది అంటుంది చెప్తే చెత్త అది రెడ్డి అంటది రెడ్డ అది గుడ్డ అది రెడ్డి కాదు అడిగితే గుడ్డు కాదు ఏదో చచ్చరదు అది ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్లా పని చేసిందంట ఇష్టం వచ్చినాడు దీనికి ఏదో ఫ్రెండ్ లాగా చంద్రబాబు నాయుడిని తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం రే ఇరే ముఖం పచ్చడి చేయాలి ఇలా నా నోటికి అసలు దాని గురించి అడగకూడదు క్వశ్చన్ అడిగారు అయినా కూడా చెప్పు తప్పలేదు లోపలికి వెళ్ళి మక్క అది దాని జైలు వెళ్ళా ఉండి చూడడానికి వెళ్తాను దాని ఉంది చూడడానికి నాకు తెలిసి నేను అనేసి వస్తాను అనమాట పక్కన కొడతాను బయటకు వచ్చినా కూడా రేపు అదే వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా ఏంటో మీరు చేసేది బొంగు అసలు రాజకీయాన్ని ప్రష్టి పట్టించేసారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది చేసిన పనులకి దీని గురించి అసలు మాట్లాడలేవు అసలు మాట్లాడలేము అంత దరిద్రంగా మాట్లాడి అది చేపలు వేసుకుంటూ వాయిస్ చేసుకుంటాను రొచ్చు నేను అస్త అసభ్యంగా తిట్టకూడదు తిట్టినందుకే జనాలు అప్పుడు అలా పెడుతున్నారు కాబట్టి కేసులు పెడుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో కేసులు పెడుతున్న కూటమి కానీ దానికి సంబంధితమైన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ పెడుతున్నా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది వైఎస్ఆర్సీ బోల్డ్ ఇంకా డిఫెండ్ చేసుకోవటం అవి పక్కన పెడితే ఒకటి గుర్తుంచాలి ఇక్కడ మీరు ఎప్పుడైతే అప్పుడే పెట్టాలి ఇటువంటి అఫెండ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆడవాడు అమరికలమ్మ ఆడుతున్న వంచిపడ భాకర్ కానీ ఇంకా ఎవడు కానీ మీ పెళ్ళాల్ని అనుకుంటారా మీ అమ్మల్ని అనుకుంటారా మీ చెల్లెల్ని అనుకుంటారా అని వాళ్ళకి చెప్పాలి ముందు అది 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 మానేశారు వీళ్ళు పవర్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు అది ఎటువంటి సంకేత వ్యవస్థ ప్రజల్లోనో నీకు పవర్ ఉంటే పవర్ పోయిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు వాళ్ళకి పవర్ ఉంటే వాళ్ళు మీ మీద కక్ష తీర్చుకోవచ్చు ఇది చాలా రాంగ్ సిగ్నల్ ఇస్తుంది అంటే అట్ సేమ్ టైం ఇప్పుడు మీరు చేసే పనే అప్పుడు తెలుగుదేశంలో ఉన్న కొన్ని కొన్ని వాళ్ళకి అనుకూలిత మీడియా సోషల్ మీడియాలో అన్న మాటలు కూడా తీసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలి నేను సమానంగానే మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు వాట్ ఎవర్ దీస్ పీపుల్ అదే ఎక్యూజ్ చేస్తున్నారు కదా వాళ్ళ ఈ చెత్త దాన్ని కోసాన కేశం రామ్ గోపాల్ వారు మీరు అందరూ అన్నారు కదా పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా చెప్తున్నాను వాళ్ళ మీద మీరు ఎలాగైతే యాక్షన్ తీసుకున్నారో మొన్నట మీరు కూడా పెట్టారు ఎలాగా వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పెట్టారు కొన్ని పోస్టులు అవన్నీ బయటకు తీసి ఎవడన్నా పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు వీరు పవర్ లో ఉన్నారని చెప్పేసి ఆ లోల్ని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంటే కోర్టు ఒప్పుకోదు ఎందుకంటే మొత్తం అందరిలోనూ రావాలి చైతన్యము మార్పును ఆ మా వస్తే సరిపోదు కదా రేపు ఒదురు మీరు పోతారు పవర్లను వీడు వస్తాడు మరి జగన్ అప్పుడు వాళ్ళ వాళ్ళు మొదలు పెడతారా ఆ పైకి అన్నాడు కదా నేను ఎవరిని వదలను వదాడు అలాగే ఆ డిఎస్పీని ఎవరినో అన్నాడు ఇలాగా నేను గుర్తు పెట్టుకుంటాను నువ్వు ఒకవేళ రిటైర్ అయిపోయినా కూడా నేను పట్టుకుంటానంటే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ రిటైర్ అయిపోయారు ఏదో వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవడదు వేడి కొట్టేది ప్రజలు గౌలు కొడుకున్నారా నువ్వు ఇటువంటి మాట్లాడితే నువ్వు మళ్ళీ గెలవు నీ నలభై రెండు పర్సెంట్ ఓట్లు కూడా మొత్తం పోతాయి ఓన్ కన్న తల్లి చెల్లి వాళ్ళందరూ అపోజిషన్ అయిపోయి బాబా మాటలు చేసేసి హెల్ దెల్త్ దిస్ ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఎందుకుంటారా కొట్టారా యాక్చువల్గా ఇంకొక ప్రత్యామ్నాయం రావాలి కూటమికి కూడా ఒక ప్రత్యామ్నాయం రావాలి కాపుల్లో మంచి లీడర్ రావాలి అదేవిధంగా కమర్స్లో కూడా మంచి లీడర్ రావాలి అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక సెపరేట్గా గెలుచుకుంటే గానీ ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటారు లేకపోతే అయితే జగన్ లేకపోతే చంద్రబాబును ఇలాగ ఉంటుంది అప్పుడు 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 పెట్టవలసిన గెలిచిప్పుడు ఎందుకు అప్పుడు మీకు బాధ కలలేదా కానీ చంద్రబాబు నాయుడు మిషన్ కూడా పెట్టారు సంబంధం లేనివాడిని ఓకే లొకేషన్ అంటే యాస్పైరింగ్ కాబోయే ముఖ్యమంత్రి కింద మొత్తానికి అతను హై లెవెల్ పట్టుకొచ్చారు కాబట్టి అతను బద్నాం చేసినా అర్థం ఉంది వాళ్ళ మతను ఎందుకు చేయాలి అప్పుడు ఊరుకుని ఇప్పుడు ఎలా పెడతారు మీరు సో ఇప్పుడు పెడితే మీరు అప్పుడు మాటలో వాళ్ళు వాళ్ళు కూడా పెడతారు పెట్టాలి అంతేగాని నేను మళ్ళా పవర్లోకి వస్తే మిమ్మల్ని ఎవరిని వదలనా ఏంటిది మీరు ఇద్దరి గురించి స్టేట్ ఉంది అందరూ వీపీలు జనాలు ఓటేసి ఐదు కోట్ల మంది ఎదవాలన్నమాట ఎవడ జగన్ ఈడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్న మనుషులు రాష్ట్రాన్ని పరిపాలించి ఇంకొక ప్రత్యామ్నాయం వస్తేనే బాగుంటుంది అది బీజేపీ వాళ్ళు వచ్చినా పర్లేదు బట్ క్రిమినల్స్ ఎంకరేజ్ చేసి బీజేపీ అంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే వైఆర్ ఎంకరేజింగ్ క్రిమినాలజీ క్రిమినల్స్ పెట్టుకున్నా అక్కడ విసుకెళ్ళి ఇంకో క్వశ్చన్లో చెప్తాను ఇప్పుడు వాళ్ళ తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా మాడతారు అనేది ఓకే ఇప్పుడు దీని గురించి అడిగే కాబట్టి ఆ అమ్మాయి గురించి ఒకదాని గురించి చెప్తున్నా అమ్మాయి అది రెడీ దానికి అసలు నోరు రావట్లేదు అసలు ఎరగొట్టేలా పట్టుకునే దానికి డెఫినెట్ గా థర్డ్ థర్డ్ డిగ్రీ పెట్టాలి తన మాటలు ఒక్కొక్కటి కొడతారు తను ప్రధాన ఇష్టం బిల్ ఎవరిచ్చాడో నీకు ఆ అధికారం పవన్ కళ్యాణ్ కానీ అతను ఎవరు మీ కంబోడి చంద్రబాబు నాయుడు కానీ ఎందుకంటారు వాళ్ళు పెళ్ళాలని అంటారు నీ పెళ్ళాలనుకో నీ అమ్మ ఆడవడు ఆ ఒకడు తర్వాత కూడా ఆవిడ రెడ్ అని ఆడప్పుడు ఫైనల్ గా పోయేది మనమే దానికి కొట్టాలి ఈడు పంచప్రభాకర్ ఇంకోటి ఉన్నాడు రెడ్డి అని వీళ్ళిద్దరు కలిగి కొత్త కాలం వంచప్రభాకర్ రెడ్డిని బ్లాగ్ చేసి ఉంటున్నారు యూట్యూబ్ తర్వాత వీడి ద్వారా చెప్పాడు మళ్ళీ విడిపోయారు మళ్ళీ అవి చెప్పాడు రెడ్డి అని పొడుగ్గా ఉంటాడు దిగి వచ్చారు నువ్వు ఎల్కే బాల్ ఎవడు నువ్వు వాడు వాడిని కొట్టాలి వంజీ ప్రభాకర్ని కూడా లోపల పెట్టాలి అసలు జాబ్కి అసలు పెట్టాలి వాట్ ఈస్ దిస్ అసలు అటువంటి లాంగ్వేజ్ వాడి ఫ్యూ పీపుల్ గురించి సోషల్ మీడియా అందరికీ బ్యాడ్ వచ్చేసింది సో ఇప్పుడు దాన్ని లోపలేస్ కొట్టాలి దర్ణం పెట్ట దండం ఎవరికి పెట్టి దండం జగన్కి వెళ్ళి పెట్టు బాగాల మీద కూర్చొని కరెక్ట్గా అక్కడికి వెళ్తావు మిగతా సోషల్ మీడియాలో పెట్టేందుకు ఎవరు క్షమించాలి నేను లోకేషన్ చంద్రబాబు నాయుడు వీళ్ళ అదే అదేవిధంగా వీళ్ళన్న మాటలు కూడా వాళ్ళు పెట్టుకోవాలి అంతే తప్పితే వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే మీరు దేని భయం మళ్ళా పవర్లోకి వస్తా విశాఖ చూస్తావు బూర్కుడు జగన్ వాట్ ఆర్ యూ టాకింగ్ మీ ఇద్దరేనేటి స్టేట్ నువ్వు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్న దేర్ షుడ్ బి ప్రత్యామ్నామ డెఫినెట్ ఆల్టర్నేటివ్ కావాలి నాకు అనిపించింది అదే ఒక ఐదు ఆరు రోజులు అనిపిస్తుంది ఆల్టర్నేటివ్ రాకపోతే ఇలా ఏడుస్తుంది